पोतन शेटपल ग्राम उप सरपंच सोदर नागेंद्र रेड्डी गारु मंडल पार्टी अध्यक्ष वेणु गारु वेद बूथ कमिटी अध्यक्ष कोटेश गारु वेंकटेश गारु ग्राम सीनियर नायक मल्लेश गारु विक्षपति गारु नारायण रेड्डी गारु अने तमिले कुर्सी अब रूपये कुर्सी अम्म की अड़ कुछ वस्त नी दी वेदिक ग्राम पेदलु अन्नादम्मुलु अक्कजेल्लेलु पेरु पेरुन नमस्सुमंजलु नेनु एम्मेल्ये अयिन मोदटिसारि नुंचि कूडा मी गोपालपूर् रोड्डु समस्य गुरिंचि प्रति मीटिंग लोपल माट्लाडाम रोड्डु मंजूरु इच्चिनाम बाधाकरं एंटंटे रोड्डु पनि चेसेंदुकु कांट्राक्टर्लु एवरू रालेदु नेनु पोयिनसारि मी ऊरिकि वच्चिनप्पुडु कूडा मनूरोल्लु अडिगिता नेनु ओकटे माट चेप्पिना चाला चिन्न रोड् अदि चिन्न वर्क् मीरे एवरैना कांट्राक्ट् पनि चेस्ता अंटे नेने दगर बिल्ल इपिस्ता मूड सार्ल टेडर पीलिए काटर मुस्तु कारणमेंटे चनने रू सरकार पनचे बिल एंटने आर नापते मिति पैसल के होता तप ए मिगलो मिगलने बाध तो आगे तप गोपालपुर रोड नमल्ले अड़े मंजूर मल्लेश अपड़ी ना मंजूर आखिर की ऊर्जा धैर्य ఆ రోడ్ టెండర్ పని చేస్తే నేను ఎంబడబడి నెల రోజులలో మీకు బిల్ ఇప్పిస్తా ఆరు నెలలు ఏడాది ఆగకుండా చూస్తా మన ఊర్లో ఎవరైనా కాంట్రాక్టర్లు ఉంటే చిన్న కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లు లేదా ఇద్దరు ముగ్గురు దోస్తులు ఎవరైనా ఉంటే కలిసి చేయండి పని మీకు పైసల మీద పడకుండా మిత్తి మీద పడకుండా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎంబడబడి తిరిగి తీసుకుపోయి మీకు ఆ గోపాలపురం రోడ్ బిల్ మటుకు మాత్రమే నేను ఇప్పిస్తా సర్కార్ దగ్గర ఉన్నా లేకున్నా కొట్లాడి ఆ పైసలు మీకు ఇప్పిస్తా ఎందుకంటే నాకు కూడా వచ్చినప్పుడల్లా మీరు అడుగుతున్నారు నేను చెప్తానే ఉన్నా కానీ కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాక చిన్న రోడ్ అవడము డాంబర్ రోడ్ చేయాలంటే ప్లాంట్ ఎక్కడో దూరాన ఉంటుంది డాంబర్ ప్లాంట్ కాబట్టి వాళ్ళు కాంట్రాక్టర్లు ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు లాస్ అవుతామని భయపడుతున్నారు ఏదో ఒక రకంగా చేసి నేను కూడా ఇద్దరు ముగ్గురు తెలిసిన కాంట్రాక్టర్లను రిక్వెస్ట్ చేసినా అది తక్కువ నష్టపోతే ఇంకొకడైనా పెద్ద రోడ్ వరకు ఇప్పిస్తామని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏదో ఒక రకంగా ఈ ఎండాకాలం సెలవులలో మీకు ఆ పని ముగిసేటట్టు చూస్తాం ఇకపోతే మన పోదానపల్లి పోదన్ షెడ్డిపల్లి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఉన్న ఒకే ఒక సమస్య పోడు భూముల సమస్య చాలా సంవత్సరాల నుంచి ఈ సమస్య అట్లే పెండింగ్ లో ఉంటూ వస్తుంది గిరిజనులని గిరిజనేతరులని రైతులందరూ పోయి అడవిలోకి వచ్చిరని ఫారెస్టర్లు వచ్చి కందకాల దవ్వుడు కేసులు పెట్టుడు భూములు గుంజుకోవడాలు రకరకాలైనటువంటి అవస్థల్ని రైతన్నలకు పెడతా ఉన్నారు నిన్ననే నార్సింగి మండలం నర్సంపల్లి కోతే ఇట్లే ఇబ్బంది అయితే దాదాపు 200 మంది రైతులందరినీ డీసీఎంలు కట్టుకొని కలెక్టర్ దగ్గరికి పోయినాం నర్సంపల్లిలో ఇదే రైతులకు సంబంధించినటువంటి భూమి సమస్య ఉంటే కలెక్టర్ గారు వారం రోజులు టైం ఇవ్వమని అడిగినారు కొత్తగా వచ్చినాడు రాజర్షి షాని కొత్త కలెక్టర్ గారు వచ్చినారు మన పోడు భూములకు సంబంధించి అసెంబ్లీలో కూడా మాట్లాడినా ముఖ్యమంత్రి గారు పోయిన సభలో చెప్పింది సర్వే అవుతుంది పట్టాలు ఇస్తాం అని ఏడికి పోయినా ఏ తాండాకు పోయినా ఏ ఊరికి వచ్చినా చేగుంట నార్సింగి మాసాయిపేట మండలాలలో మొదటి సమస్య ఏంటంటే మనకి పోడు భూముల సమస్య తప్ప ఇంకో సమస్య లేదు రైతుకు ఇది నా భూమి అని తెలిస్తే అలా రెండు బోర్లు వేసుకోవడమో రైతు బంధో రైతు బీమానో ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటే ఆ రకంగా రైతు రాజు కావడానికి అవకాశం ఉంటుంది మనం కష్టపడి సాఫ్ చేసుకొని బోరింగ్ చేసుకొని అచ్చు కట్టుకొని పొలం తయారు కాగానే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది మా భూమి అని చెప్పి దాన్ని గుంజుకోవడం వల్ల రైతు నష్టపోతున్నాడు సో ఈసారి మొన్న జరిగిన సభలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పింది పోడు భూములకి పట్టాలు ఇస్తామని చెప్తూనే ఉన్నారు కానీ చేస్తలేరు మీరు గెలిపించినటువంటి మీ దుబ్బాకి ఎమ్మెల్యే ప్రతి సభలో అదే కొట్లాడుతూ ఉన్నాడు మాకు సమస్య ఏముంది అంటే చేగుంటకు పోయినా నార్సింగ్ పోయినా మాసాయిపేట పోయినా పొద్దున్న లేస్తే మా రైతులకు ఉన్న కష్టం ఒకటే ఒకటి సార్ సర్వే సరిగా చేస్తలేరు సర్వే చేసినా కూడా ఎక్కువ తక్కువలు రాస్తున్నారు కొన్ని ఊర్లలో ఇయ్యాలడదా కూడా పోడు భూముల మీద సర్వే జరగలేదు దానివల్ల ఇసంటి నాయకులు లాంటి వాళ్ళు 60 ఏళ్లకు వచ్చిరు కానీ ఇంకా భూమి పట్టాలు వస్తలేవని వచ్చిన లీడర్ దగ్గరికల్లా తిరుగుతా ఉన్నారు కష్టమైతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం మార్చి నెలలో మీకు పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఇయ్యకపోతే కష్టపడి కొట్లాడి ఏదో ఒక రకంగా మన పోడు భూముల పట్టాలని ఎలక్షన్ల కంటే ముందే క్లియర్ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా ఇకపోతే రెండో సమస్య ఈ గ్రామంలో కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కొంతమంది లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పినారు మల్లేశ్ రెండు విషయాలు చెప్పిండు ఒకటి అంగన్వాడీ రెండు మా స్కూల్ కి సంబంధించి అని చెప్పినారు మన ఊరు మన బడికి ఇంత స్కూల్ సెలెక్ట్ అవుతున్నాయి
మొదటి దశలో మన స్కూల్ సెలెక్ట్ కాలేదు కాబట్టి రెండో దశలో పట్ల మన ఊరు మనబడి కింద మీ స్కూల్ కార్యక్రమం జరుగుతుంది. దానికి వచ్చేటువంటి కాంపౌండ్ వాళ్ళు, దానికి వచ్చేటువంటి బాత్రూములు, దానికి వచ్చేటువంటి అదనపు తరగతి గదులు, దానికి వచ్చే వంట గదులు అన్ని కూడా ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద, ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నిధులతోటి అన్ని ఊర్లలో కూడా స్కూళ్లు మంచిగా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నారు. మండలానికి ఒక పెద్ద స్కూల్ ని సెలెక్ట్ చేసి పిఎం శ్రీ అని ఒక పథకం కింద ఎంపిక చేస్తున్నారు. పెద్ద ఊర్లో ఉన్న పెద్ద స్కూల్, దానికి ఏడాదికి 2 కోట్లు ఇచ్చి ఆ స్కూల్ ను డెవలప్ చేయాలని కూడా నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారు. అట్లే దవాఖానలు ఎక్కడో దూరాన్ని ఉంటే ఇబ్బంది అవుతుందని 5,000 జనాభాకి ఒక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం, పిహెచ్సిలు, బస్తీ దవాఖానాలు పెట్టాలని భారత ప్రభుత్వం డబ్బులు ఇచ్చి 20 లక్షల రూపాయలతోటి ఎక్కడికక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టిస్తున్నారు, అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను గెలిచినాక మొట్టమొదటిసారిగా కూపన్ కార్డుల గురించి అసెంబ్లీలో మాట్లాడినాను. మన ఊర్లో కూడా కొంతమంది కూపన్ కార్డులు వచ్చాయి. ఇంకా 12 మందికి కూపన్ కార్డులు తక్కువ, అదే 12 మందికి కూపన్ కార్డులు తక్కువ పంచాయతీ సెక్రటరీ గారిని ఇతరులను అడిగితే చెప్పినారు. ఎవరికైతే కూపన్ కార్డులు పెండింగ్ ఉన్నాయో, ఎవరికైతే 57 ఏళ్లు దాటినాక లేదా భర్త చచ్చిపోయినాక పింఛన్ రాకుండా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో క్లియర్ చేయాలని మొన్న అసెంబ్లీలో మీ అందరి తరఫున గట్టిగా కొట్లాడి మాట్లాడడం జరిగింది. అయితే పంచాయతీ సెక్రటరీ గారు అప్రూవల్ చేస్తున్నారు, ఎంపీడీఓ దగ్గర నుంచి పోతుంది, కానీ జిల్లాలో పీడీడీఆర్డీఏ దగ్గర గానీ లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో గానీ కొత్త పింఛన్లు ఆగుతున్నాయి. చాలా మంది భర్తలు చనిపోయినటువంటి ఆడపిల్లలు 1-2 సంవత్సరాల నుంచి మాకు పెన్షన్స్ రావట్లేదని కొంచెం గందరగోళమైన పరిస్థితి, ఆ పెన్షన్లు వెంటనే ఇప్పేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మన తరఫున అసెంబ్లీలో అడగడం జరిగింది. చివరిగా 2 మాటలు మొన్న ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో చాలా గట్టిగా అడిగింది ఏంటంటే, ఉత్తరాబాద్ లో, మునుగోడులో గిరిజనులకి, దళితులకి 10-10 లక్షల రూపాయలు ఖాతాలో వేసిండ్రు, మా దుబ్బాకలు కూడా అంత బక్కపలుచుతోళ్లే గరీబుల్లే ఉన్నారు, మా దళిత బిడ్డలకి, మా గిరిజన బిడ్డలకి ఒక్కొక్కరికి అకౌంట్లలో 10 లక్షల రూపాయలు వెయ్యాలని ముఖ్యమంత్రి గారితో గట్టిగా కొట్లాడడం జరిగింది. దళిత బంధుని దుబ్బాకలు కూడా అందరికి ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా అడిగినారు. 2వ మాట, దుబ్బాక ఎలక్షన్స్ అప్పుడు మేము చెప్పినాం, అధికార పార్టీలు కారు గుర్తులు కూడా వచ్చి చెప్పిండ్రు, ఈసారి ఎలక్షన్లు అయిపోగానే ఇండ్లు లేని గరీబులకి ఇండ్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని చెప్పి హరీష్ గారు కూడా చెప్పిండ్రు, కారు గుర్తు పెద్ద మనుషులు కూడా అందరు చెప్పిండ్రు. ఎలక్షన్లు అయిపోయి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది, ఇవాళ దాకా ఒక్క ఇల్లు కూడా 5 లక్షల రూపాయలు ఊర్లలో ఇంకా మంజూరు ఇస్తలేరు. ఎందుకంటే సర్కార్ దగ్గర పైసలు లేవు. మీకు తెలిసి మీ ఊర్లో గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళకి నెలకిచ్చే 8,500 జీతమే 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. సర్కార్ దగ్గర పైసలు లేవు. ఇవాళ పేపర్లో చూసిన వచ్చుకుంటా చూస్తే ఆప్కార్ వాళ్లకు ఒక డిమాండ్ పెట్టిందండి ప్రభుత్వం. ఎవరు ఆప్కార్ వాళ్ళు అంటే, ఇంతకు ముందు ఊర్లో ఎవరంటే మందు సీసాలు అమ్మాలంటే భయపడదు, ఇప్పుడు ఏ కిరాణా దుకాణం పోయినా పోలీసు వాళ్ళు వస్తారు, ఆప్కార్ వాళ్ళు వస్తారనే భయం లేదు. ఉప్పు పప్పు ఎట్లా అమ్ముతున్నారో వాటిని కూడా అమ్మిపిస్తున్నారు. ఇలా పేపర్లో రాసిరు ఏమని, సర్కారు దగ్గర జీతాలకు పైసలు లేవట, 2 రోజులలో మీరేం చేస్తారో తెలియదు, 1,000 కోట్ల మంది అమ్మాలని చెప్పి 1,000 కోట్ల రూపాయల మందు జల్ది అమ్మిపిస్తే రేపు 1వ తారీఖు వస్తాయి కదా, ఇక మళ్ళీ జీతాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది. అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి, పింఛన్ 2,000 వస్తుందని సంతోషపడదామా, ముసలోళ్ళు 300 పెట్టి క్వార్టర్ కొనుక్కొని ఆ 2,000 క్వార్టర్లకి తగల పెడుతుందని బాధపడదామా ఒక్కసారి ఆలోచించాలి. రానోళ్ళేమో వచ్చేమో ఎక్కబెడతాడు సీసీ దగ్గరంటే, ఈ పెద్ద మనిషి చేయకుండా పోయి సీసీ కొనుక్కోవాలంటే ఓకపోతుండే ఇంతకు ముందు, ఇట్లా దాటంగానే కదా కిరాణా దుకాణాలు దొరకబట్టే, ఇటువంటి చూసి మెల్లగా పోయి తెచ్చుకొని తాగబట్టే, ఈయన బియ్యబడితే ఈయనగా గుంజుకోబడితే 2,000 పింఛన్ ఇచ్చి 5,000 మందు తాగిపించేటువంటి కార్యక్రమాన్ని వస్తా ఉంది. అందుకని ఈ బెల్ట్ షాపులు ఎత్తేయండి. గరీబ్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటా అంటే 5 లక్షలు కాదు, స్టీల్ ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, ఉసికే అన్ని కంకర అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి 7.5 లక్షల రూపాయలు ఇవ్వాలని నేను మొన్ననే అసెంబ్లీలో మీరందరు చూస్తుండగా ప్రభుత్వాన్ని అడిగిన, లేవు పైసలు లేవు మా దగ్గర, 5 లక్షలు ఇయ్యం, 7.5 లక్షలు ఇయ్యం, ఆఖరికి 3 లక్షలు అయితే చూస్తా అని చెప్పిండ్రు.
పోతన్పల్లి కి నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు మాకు ఇల్లు కావాలి బిడ్డ అని దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు దగ్గర దగ్గర 20 నుంచి 25 మంది ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు గురిశాలలు ఉండి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏ ప్రభుత్వం 3 లక్షలు ఇస్తుందా 5 ఇస్తుందా 7 ఇస్తుందా తెలియదు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 3,000 ఇల్లు ఇస్తామని అయితే మాటలు అయితే చెప్తున్నారు, మాటలు మంచిగా చెప్తున్నారు, మరి ఇచ్చేదాకా నమ్మకం లేదు అది. ఎందుకంటే కొందరికి పింఛన్ వచ్చిందని ఇంటికి ఉత్తరం కూడా వచ్చింది కానీ బ్యాంక్ లో పైసలు అయితే పడతలేదు. కారెట్ వచ్చింది, ఉత్తరం వచ్చింది, నీకు పెన్షన్ వస్తుంది ప్రభుత్వం కేనని చెప్పింది కానీ తీరా జీతం అయితే పెన్షన్ అయితే బ్యాంక్ ఖాతాలలో పడతలేదు. 9 నెలలు ఇంకా ఎలక్షన్ ఉంది. ఈ 9 నెలలలో రానటువంటి రేషన్ కార్డులు, రానటువంటి పింఛన్లు, గరీబులకు ఇండ్ల కోసం మీరందరూ ఓట్లేసి ప్రేమగా గెలిపించి పంపించిన నేను ఎప్పటికప్పుడు ముళ్ళుగడ్డ పట్టుకుని పొద్దుగాలైతే రైతు నాగలు కట్టి ఎట్లని ఎట్ల పొడుస్తా ఉన్నాడో అట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని పొడుస్తా ఉన్నాం. ఎందుకంటే అడగకపోతే అంబగూడు అన్నం పెట్టదట. ఎట్లని తీసుకుపోయి నాగలు కడతా ఊరుకాయ కదా, వెనుక పొడుస్తేనే నాగలు సరిగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని వాళ్ళు 100 మంది ఉన్నారు, అడగాలంటే ముఖ్యమంత్రి గారిని భయపడుతున్నారు. అందుకని ప్రతిపక్షం కేలున్న మేము 3గ్రామో 5గ్రామో మేము లేచి అసెంబ్లీలో పేద ప్రజలకి మీరు ఇచ్చిన మాటల కోసం గట్టిగా కొట్లాడుతా ఉన్నాం. ఏమనుకున్నారు ఆయనకు తెలుసు. ఆయన పొద్దున్నే సార్ దగ్గరికి వచ్చిండు, దోస్తాన వేసేసి ఆయనకు అదే ఉంటది. నేను అదే చెప్తా ఉన్నా, పొద్దుగాలు ఏమైనా అన్నిటికంటే ముందుగా దొరికేది ఇవే పంచాయతీ. కిరాణా దుకాణాలలో పనిచేయాలంటే ప్రభుత్వం ఆముదాని కోసం చేసేటువంటి కార్యక్రమం పెట్టవంటే దీనివల్ల ఇబ్బంది వస్తారు. ఎవరికే కూసని కూసని ఎవరికి ఈయన అట్లే ఉంటాడు. ఏమన్నా అట్లా ఊరన్నా కొంతమంది ఉంటారు. సర్కారు ఏమో ఆముదాని కావాలని 6 గంటలకే చేయబట్టే ఆయన ఏం చేయబట్టే దొరకకపోతే తాగాడు ఆయన. ఊర్లలో ఈ పరిస్థితి పొద్దున 9 గంటలకు వస్తే కూడా ఇదే పంచాయతీ మొదలవుతుంది. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించాలి. బెల్ట్ షాపులు ఎత్తేస్తే మా ఆడపిల్లలకి మంచి జరుగుతుంది అంటే బెల్ట్ షాపులు పెంచి అమ్ముని అమ్ముని దాగురు అనేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. పోయిన తప్ప ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు, 2వసారి గెలవంగానే మీకు అందరికి 1 లక్ష రూపాయల లోన్ మాఫీ అవుతుంది అని చెప్పారు. రుణమాఫీ అవుతా అని చెప్పిన 25,000 ఉండేదాని దాకా ఎన్నటికి రుణమాఫీ అయింది. 25,000 కంటే ఎక్కువ ఉన్న రైతులకి ఇంకా రుణమాఫీ కాలేదు. ఆ రుణమాఫీ కూడా వెంటనే చేయాలని పేదోళ్ళందరికీ కూడా 8.5 లక్షలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియాలని, ప్రతి దళిత గిరిజన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీకి వెళ్లి మేము గట్టి అసెంబ్లీలో కొట్లాడుతూ వచ్చినాం. అయితే దాగాలకి గరీబ్ ఓడి పోతే కేసీఆర్ గారు ఇంతకుముందు మాట చెప్తుండే ఆరోగ్యశ్రీ మంచిగా ఉంది, ఎవరు పోయినా ఆరోగ్యశ్రీ కింద చూసుకుంటారు అని చెప్పేటోళ్ళు. ఈ మధ్యన దవకాలకు పోతే ఆరోగ్యశ్రీ బెంచీలు బయట పెట్టారు. ఎందుకంటే సర్కారు పైసలు ఇస్తలేదని ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్ బంద్. 2-3 రోజుల నుంచి మీ ఊర్లలో కూడా కొంతమంది పిల్లలు వస్తున్నారు, మీ పేర్లన్నీ ఆధార్ కార్డు గిట్ట అన్ని రాసుకుంటున్నారు. వచ్చిర్రా మీ ఊరికి. ఆయుష్మాన్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం కింద మీ ఆధార్ కార్డును లింక్ చేస్తున్నారు. 5 లక్షల రూపాయలు ఉచితం ఇచ్చేందుకు ఆరోగ్యశ్రీ ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేదల కష్టం రావద్దని ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల బియ్యం 2.5 ఏళ్లకు ఎట్లయితే ఇస్తూ వచ్చిండో అట్లే ఇప్పుడు ప్రతి ఒక్క పేదోళ్ళకి మీ రేడికి పోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటికే వచ్చి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు చూసి ఎంత మంది ఉన్నారని రాసుకొని ఆయుష్మాన్ భారత్ కింద మీ పేర్లు రాసే కార్యక్రమం 1 రోజుల నుంచి ఊర్లో పట్టి నడుస్తుంది. మరి ఇంకా మీ పోతానపల్లికి రాలేదని ఇప్పుడే డిఎంహెచ్ఓ గారితో అడిగి మీ పోతానపల్లికి కూడా పిల్లల్ని పంపిస్తాం. ఆయుష్మాన్ భారత్ కింద మీరందరూ కూడా మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా మీ పేర్లు అందులో రాయించుకోండి. రోగం చెప్పొత్తలేదు, 18 ఏళ్ళకి రోగం వస్తుందని నాకైతే మంచుకున్నదని అనుకోకండి. పెద్దోళ్ళకు కూడా రోగం వస్తుందా అని అనుకోవద్దు. రోగం రావాలని ఎవరైనా కోరుకోవద్దు. కానీ వచ్చినప్పుడు దవాఖానకు పోతే జేబులో రూపాయి ఇంకా లేకుండా 5 లక్షలతోటి ఫ్రీ ట్రీట్మెంట్ అయ్యేందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇంటికి వెళ్లి మనిషికి 5 లక్షలు ఆయుష్మాన్ భారత్ కింద ఎన్రోల్మెంట్ అవుతుంది. దయచేసి పొలం పనికి పోయినా ఇంకో దగ్గరకు పోయినా మీరు రాయించుకోవడం మర్చిపోవద్దు. ఇంట్లో ఎవరుంటే వాళ్ళందరి పేర్లు రేషన్ కార్డులో లేకపోతే తహసీల్దార్ గారికి చెప్తాం, మీ పేర్లన్నీ రేషన్ కార్డులలో కూడా ఎంట్రీ చేయించుకోండి, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద పెట్టుకోండి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు రోగం వస్తుందో తెలియదు. నిన్న పేపర్లో చూస్తే
मध्य पिल काटेबल परीक्ष प्रिपेर रिंग आड़की ट्राक उठ कचिप मंचुना चूस्ट मंचुनार दयचे अंदर भारत प्रभुत्म आयुष्मान भारत पथक कंपलसरी नमो कि बिह्य फ्री रेल नरेंद्र मोदी गारी प्रभुत्म बीजेपी प्रभुत्म राकते रेषन डीलर अड़ी को ऐसी कि फ्री बिजनि पोई ने पदको कि फ्री आर कि रूपये किलो बिजन रे अच्छी पोई ने ईदर ऐद कि मोडी गारी रूपये किलो तप मन इंको आर कि रेदीमा तिंमा तिंटलेमा पक्न पड़ते पेदोड़ी मल्ला कष्टी नीचे करोना पंचायती नीति एपड़ करोना वोद तल पे इंटर पैस्थ पैस्थी अंकनी दयचे राष्ट्र केन्द्र प्रभुत् आदाय पैस्थित अंत उभिवृद्धि समस्या डबल बेड्रूम समस्या पेंशन समस्या गोपालपुरम रोड समस्या टीचर మీటింగ్ అయిపోతే సార్ని అడుగుదాం మా స్కూల్ కోసమని అంగన్వాడీ సమస్య వైఎస్పీపీ గారు చెప్తున్నారు దుప్పాలపురం రోడ్డు 5వ తారీఖు రోజు కొబ్బరికాయ కొట్టి పని మొదలు పెడితే వచ్చే ఆదివారం నాడు చెప్తున్నారు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న మీ గోపాలపురం రోడ్డు 5వ తారీఖు రోజు కొబ్బరికాయ కొట్టి పనులు కూడా మొదలైంది ఘనంగా చేయాలి కాంట్రాక్టర్ ఎత్తున వచ్చి కొబ్బరికాయ కొడతాం అంతే मैके मैक बागर जो గోపాలపురం రోడ్డు సమస్య ముందు ఇంకా డబుల్ బెడ్రూమ్ ల సమస్యలే కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ ల సమస్యని పోరు భూముల సమస్యని కూడా వెంటనే పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈ ఊర్లో ఎవరకన్నా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి ఉంటే 10:30కి ఇప్పుడు మనం అక్కడ తహసీల్ ఆఫీస్ లో మీటింగ్ ఉంది కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏమైనా పెండింగ్ ఉంటే రావాల్సినవి ఉంటే దయచేసి ఇప్పుడు తహసీల్ ఆఫీస్ కి 11 అయితే 11:30 వరకు వస్తే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరకైతే ఉత్తరి ఉన్నాయో అవన్నీ కూడా మండల ఆఫీస్ గాడ పంపిణీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు అన్నదమ్ములకు అక్కజెల్లెలకు అందరికీ కూడా నమస్సమాంజలి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం జై హింద్ జై భారత్.